హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ 2 డేస్ అయితే షూట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే అంటే ఈ రోజు టోటల్గా 3 కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ చేసేసారు. అంటే 3, 4, 5 ప్లేసెస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో 5th ప్లేస్లో రోహిత్ అంటే టాప్ 5గా తను ఎలిమినేట్ అవడం జరిగింది. సో మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారము తను టాప్ 5 ఆర్డర్లోనే ఉన్నాడు. ఇక 3rd, 4th places ట్విస్ట్ జరిగింది. సో మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఆదిరెడ్డి టాప్ 3, కీర్తి టాప్ 4 ఉండాలి. కానీ ఇక్కడ ఆదిరెడ్డి 4th place ఎలిమినేట్ అవడం జరిగింది, కీర్తి 3rd place ఎలిమినేట్ అవడం జరిగింది. ఇంకొక క్లారిఫికేషన్, ఆదిరెడ్డి మనీ యాక్సెప్ట్ చేసి 4th place ఎలిమినేట్ అయ్యాడా అంటే అది కూడా కాదు. ఓటింగ్ ప్రకారం ఆదిరెడ్డి 4th place ఉన్నాడు. ఇక ఆదిరెడ్డి అయితే టాప్ 5 కీర్తి ఉండే అర్హత లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కీర్తి టాప్ 3 ఉందంటే నిజంగా ఆదిరెడ్డికి ఇది షాకింగ్ అనే చెప్పాలి. ఇక 3rd place ఉన్న కీర్తికి మనీ యాక్సెప్ట్ చేయడానికి చాలా కన్విన్స్ చేసినట్టు తెలిసింది. తనకి ఆఫర్ కూడా పెంచడం జరిగింది, అయినా తనైతే యాక్సెప్ట్ చేయలేదు. తను 3rd place ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక టాప్ 2 కంటెస్టెంట్స్ అయితే ఇంకా హౌస్ లో ఉన్నారు. వీరిద్దరు షూటింగ్ రేపైతే కంప్లీట్ అవుతుంది. సో విన్నర్ అయితే ఆల్రెడీ రేవంత్ అని తెలుసు. కానీ వీళ్ళకి ఓటీటీలో టాప్ 2 కంటెస్టెంట్స్ కి ఆఫర్ చేసిన విధంగా మనీ ఆఫర్ చేస్తే, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రేపైతే స్పెషల్ గెస్ట్ గా రవితేజ గారు రాబోతున్నారు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.